జలాలను తీసుకురావడమే. ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కృష్ణా జలాలు ఇక్కడ తీసుకురావడంతో దాదాపుగా 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ కుప్పం నియోజకవర్గము, పలంనేరు నియోజకవర్గంలో దాదాపుగా 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. దాదాపుగా ఇక ఎలాగూ ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన లెవెలింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరొక రిజర్వాయర్ను, ఈ రెండు రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మించడానికి, అదనంగా దీనివల్ల మరో 5000 ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కూడా, పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 TM 0.6 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లునిచ్చాడు, నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి